చంద్రశేఖర్ రెడ్డి గారి కళ. ఎడారి ప్రాంతం కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే 30,000 కోట్లతో పెట్టుబడితో కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే దాదాపు 100,000 మందికి ఉద్యోగాలు వస్తాయని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా కలలివని ఆ ప్రాజెక్టు నుంచి చేయాలనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఈరోజు ఎలా తయారైంది ఆ ప్రాజెక్టు? ఏ ముఖ్యమంత్రి అయినా వస్తాడు, శంకుస్థాపన చేస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, కొన్ని సంవత్సరాలకు మళ్ళీ శంకుస్థాపన చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ భూమి పూజ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఒక్క ఇటుకన్నా కట్టారా అంటే ఒక్క ఇటుక కూడా కట్టలేదు. ఆఖరికి అది శంకుస్థాపనల ప్రాజెక్టుగా తయారైంది. ఏమన్నా కడప ఫ్యాక్టరీ అయిందా? రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎప్పుడో అయిపోయింది. మరి ఎందుకున్నట్టు? ఎమ్మెల్యే అయినా మీ ఎంపీ అయినా ఎందుకు ఓట్లు వేసినట్టు? మీకు పనికి రాకపోతే, మీకు పని చేయకపోతే వీళ్ళు ఎందుకు అధికారంలో ఉండాలి? ఈరోజు మీరు ఓట్లేస్తే గెలిచాడు అవినాష్ రెడ్డి, మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యాడు అవినాష్ రెడ్డి గారు. ఈరోజు అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ స్వయాన సాక్ష్యాలు, ఆధారాలు, వాంగ్మూలాలు అన్ని చూపుతూ ఆయనను అక్యూస్డ్ గా, దోషిగా చేర్చడం జరిగింది. మరేమైంది? అక్యూస్డ్ గా, దోషిగా ఒక పెద్ద మనిషి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడే చంపించారు అని కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అవినాష్ రెడ్డి ఒక్కరోజైనా జైలుకు వెళ్ళాడా? లేదు. ఎందుకని? ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యండి, తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. కాబట్టి ఈరోజు సిబిఐ ఒక్క ఎంట్రుక కూడా పీకలేకపోయింది అవినాష్ రెడ్డికి. న్యాయమేనా ఇది? ధర్మమేనా ఇది? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసింది ఎందుకు? ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని, పరిశ్రమలు వస్తాయి అని, పోలవరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేస్తారు అని, మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కడతారు అని, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారు అని, మన రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ తెస్తారు అని, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆశలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే అవినాష్ రెడ్డికి మీరు ఓట్లేసి ఎంపీని చేస్తే ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన అధికారం చేత ఒక హంతకుణ్ణి కాపాడుతున్నారు. మీరిచ్చిన అధికారాన్ని అడ్డేసి ఈరోజు వివేకానంద రెడ్డి అంత గొప్ప మనిషిని హత్య చేయించారు అని తెలిసి కూడా సిబిఐ అన్ని ఆధారాలు చూపుతున్నా కూడా ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య, సొంత చిన్నాన్నను హత్య చేసిన మనిషిని వెనుకోసుకొస్తున్నారు, పక్కనే నిలబెట్టుకుని హంతకునితో తిరుగుతున్నారు. ఐదు సంవత్సరాలుగా ఒక హంతకుని వెనుకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలుగా ఆయనను కాపాడటం ఒక ఎత్తు అయితే, 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగపోవడం ఒక ఎత్తు అయితే, 5 సంవత్సరాలుగా ఒక హంతకుడు తప్పించుకోవడం ఒక ఎత్తు అయితే, ఈరోజు మళ్ళీ అదే హత్య చేశారు చేయించారు అని చెప్తున్న అవినాష్ రెడ్డికే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇంకొక ఎత్తు. ఇది అన్యాయం అని చెప్పడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది అన్యాయం కాకపోతే మరి ఏమిటి? అంటే మళ్ళీ వాళ్ళకే సీటిస్తే మళ్ళీ వాళ్లే గెలవాలట, అవినాష్ రెడ్డి గెలవాలట, మళ్ళీ అధికారంలో ఆయన ఉండాలట, ఆ అధికారాన్ని మళ్ళీ ఆయనను కాపాడుకోవడం కోసం వాడుకోవాలట, ఆ అధికారంతో మళ్ళీ చట్టసభల్లో వెళ్లి కూర్చోవాలట. ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు? హంతకులు వెళ్లి చట్టసభల్లో కూర్చోడానిక? హంతకులు వాళ్ళ అధికారాన్ని వాడి వాళ్ళని కాపాడుకోవడాని కోసమా? అందుకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా ఈరోజు హంతకులు తప్పించుకుని తిరగడమే కాకుండా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇది తగదు. కాబట్టి ధైర్యం చేసి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని సిబిఐ చెప్తున్న నిందితుడు ఇంకొక వైపు ఉన్నాడు. ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది, అధికారం ఇంకోవైపు ఉంది, ధర్మం ఒకవైపు ఉంది, డబ్బు ఇంకోవైపు ఉంది. మీరు ఏ పక్షమో, మీరు ఎవరిని గెలిపిస్తారో, మీరు నిజాన్ని గెలిపిస్తారో లేదో నిర్ణేతలు మీరే. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేశారు అన్న అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు నిందితుడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే తెలుసుకోండి.